జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల జూలై నెలలో మీకున్నటువంటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్తే, ఈ జూలై నెలలో అన్ని విషయాల్లో ఓపికగా ఉండండి. ఈ నెల కొంచెం హెచ్చు తగ్గులు చాలా ఎక్కువ ఉంటాయి. సూర్యుడు ఈ నెల ప్రారంభంలో శుక్రగ్రహంతో 8వ ఇంట్లో ఉంటాడు. రాహు 5వ ఇంట్లో ఉంటారు. బృహస్పతి ఈ నెల మొత్తం 7వ ఇంట్లో ఉంటారు. కుజుడు మాస ప్రారంభం నుండి 6వ ఇంట్లో ఉంటారు. ఈ యొక్క దీనివల్ల వచ్చేది ఏమంటే ఉద్యోగంలో హెచ్చు తగ్గులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో పనిభారం బాగా పెరుగుతుంది. ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. మీ యొక్క రాజకీయ నాయకులకి మీ పదవి వచ్చి పదవి పోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీనివల్ల రాజకీయంలో కాస్త గడ్డు కాలం అని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకు వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. అది మీరు మేనేజ్ చేసుకోండి. ఎలా చేసుకుంటారు, ప్రతి అడుగు ముందు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. మరి మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే మీ సమస్యల్లో ఎదుర్కోక తప్పదు. సహ ఉద్యోగులు ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర కొంత లబ్ధి పొందుతుంది. అయితే అందుకు తగిన లాభం కూడా చెప్పడం ఎలా ఉంటుంది. వాటాదారుల ద్వారా వ్యాపారంలో లాభం పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే వ్యాపారస్తులకి చాలా బాగుందని చెప్తుంది. నెలాఖరున ప్రభుత్వం నుండి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి మీరు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్వక్షేత్రంలో నెరవేరుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. రాజకీయ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వ వ్యవహారాలు కూడా సాగతీసుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మనశ్శాంతి దెబ్బతీసే కొన్ని సమస్యలు ఉండవచ్చు. జాగ్రత్త. మీ తోబుట్టువులు అన్నదమ్ముల నుండి మంచి సహకారం అందే అవకాశాలు ఉన్నాయి. పిల్లలను ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు. వారి యొక్క విద్యకు సంబంధించినటువంటి ఆలోచనలు దానికోసం ప్రణాళిక వేయండి. ఏ కార్యక్రమం అయినా ఒకేసారి పూర్తి చేయాలి. దాన్ని ప్రారంభించి ఆపకూడదు, అది మొదలు పెట్టుకోండి. కొత్త బట్టలు ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సమాజంలో గౌరవం మరియు సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా పరిచయాలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు చాలా బాగున్నాయి. బంధుమిత్రుడి యొక్క రాక ఇంట్లో సంతోషాన్ని ఇస్తుంది. కొందరికి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు, వ్యాపారం చేస్తున్నటువంటి ఎంటర్ప్రెనర్ గా ఉన్నటువంటి స్త్రీలకు ఒక మంచి గుర్తింపు అనేది ఉంటుంది. చేతి కుల వృత్తులు చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. షేర్ మార్కెట్ మాత్రం మీడియా రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పొచ్చు. వ్యవసాయదారులకి ఇది మంచి ఒక విషయం. కళాకారులకి మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బాగా స్వయం వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు, ఇలా అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే డాక్టర్స్, అడ్వకేట్స్, రీసెర్చ్, ఇలా స్వయం వృత్తి చేసే వాళ్ళకి మంచి గుర్తింపు అని కూడా వచ్చిస్తుంది. విద్యలో విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. మీ యొక్క దస్తావేజులు అన్ని ఉంటాయి చూసారా, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచండి. అదృష్టం కలిగే రోజులు జూలై 11 మీకు చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2 మరియు 6 మీకు చాలా బాగుంటుంది. చంద్రాష్టమం 4/7/2024 3:58 సాయంత్రం నుండి 6/7/2024 10:34 వరకు, మరియు రెండవసారి మళ్ళీ స్టార్ట్ అవుతుంది 31/7/2024 10:15 నుండి 3/8/2024 5:44 అంటే మాస ప్రారంభంలోను మాస అవసానంలోను చంద్రాష్టమం ఉంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈ 2 రోజులు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ప్రారంభిస్తే ప్రార్థన చేస్తే మీకు బాగుంటుందంటే గణపతి ప్రార్థన చేయండి, చాలా విశేషంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయండి, చాలా విశేషంగా ఉంటుంది. పరిహారం ఈ గణపతికి ఏం చేయొచ్చు, గరికతో మాల వేసి అర్చన చేయండి, తుమ్మి పూటతో అర్చన చేయండి, చాలా మేలు జరుగుతుంది. కరుంగాళి మాలను ధరించండి, అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఆరోగ్యపరంగాను చాలా బాగా ఉంటారు, ఐశ్వర్యంగాను ఉంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులు సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అనుకుంటున్నారా కింద ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో ఏదో ఒక మంచి రోజు, మీకు ఇష్టమైనటువంటి రోజు అక్కడ పోయి వెలిగించండి. విజయోస్తు.